చేవెల్ల అభ్యర్థి భీమ్ భరత్, వనపర్తి అభ్యర్థి జి చిన్నారెడ్డిలకు బి ఫామ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. బి ఫామ్ తీసుకోవడానికి సోమవారం భీమ్ భరత్ స్వయంగా గాంధీ భవన్ కు రాగా చిన్నారెడ్డి తరపున ఆయన కుమారుడు వచ్చారు. బి ఫామ్లు ఆపాలని అధిష్టానం ఆదేశించిందని గాంధీ భవన్ సిబ్బంది చెప్పడంతో వారు వెనుదిరిగారు. తనకు టికెట్ రద్దైనట్లు టీవీ ఛానల్లో వస్తుండటంతో భీమ్ భరత్ అనుచరులతో కలిసి సాయంత్రం మరోసారి గాంధీ భవన్ కు వచ్చారు. వారు లోపలికి రాకుండా ప్రధాన ద్వారాలకు సిబ్బంది తాళాలు వేశారు. భీమ్ భరత్ ను ఏఐసీసీ ఇన్చార్జ్ కార్యదర్శి రోహిత్ చౌదరి సముదాయించారు. టికెట్ రద్దుపై అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేసుకోవాలని సూచించారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన మాత్రమే కొంచెం ఈ రోజు కావచ్చు రేపు రేపు కావచ్చు ఖచ్చితంగా భీమ్ భరత్ బీ ఫామ్ వస్తుంది. ఖచ్చితంగా బీ ఫామ్ తీసుకుని నేను చెన్నై న్యూస్ మొత్తానికి వస్తా, ఖచ్చితంగా గెలుస్తా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకసారి చూడండి, పార్టీకి సంబంధించినటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి ప్రధానమైన నాయకత్వము కార్యకర్తలందరూ కూడా గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి గారిని సంబంధిత నాయకులను కలుద్దామని వచ్చాము. ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు మాట్లాడినటువంటి ఏఐసీసీ సెక్రటరీ గారు క్లియర్గా చెప్పారు, మీరు పోయి పనిచేసుకోండి, మీకు ఇలాంటి అడ్డు లేదు, మీకు ఇస్తాము ఇస్తామని చెప్పారు. పూర్తి విశ్వాసం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద, పార్టీ నాయకత్వం మీద, ఏఐసీసీ నాయకత్వం మీద. కుమార్ రెడ్డి గారు చెప్పారు, రామోదం నారాయణసింహరావు చెప్పారు. అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి కూడా మాకు ఏఐసీసీ కార్యదర్శి కూడా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మాకు ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా నాకే వస్తుంది కామౌట్ చేయాలి. నేనే వస్తున్న ఎవరు కూడా కాదు, చేయడం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా కన్ఫ్యూజన్కు లోన్ కావద్దు. అందరూ కూడా స్పష్టంగా ఉండాలి. కాకపోతే రేపు రావచ్చు, ఈరోజు రాత్రి కూడా రావచ్చు, ఇలాంటి ఏం లేదు, పరిమితం ఏం లేదు. స్పష్టంగా నాకు చెప్పి పని చేసుకోవాలి. మీరందరూ కూడా మీ విలేకరుల సమక్షంలోనే ఏఐసీసీ సెక్రటరీ గారు చెప్పారు, ఇది నమ్మండి. మీరెవరు కూడా కన్ఫ్యూజన్ లోన్ కాకండి. కాంగ్రెస్ పార్టీ చేయలో అత్యధిక నిరాకరణ ఎదురవబోతూ ఉన్నది. ఈ వాతావరణాన్ని చెడగొట్టడానికి, ఈ వాతావరణానికి భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు ఇది ఇంట్లో భాగమే ఇది. కాబట్టి దీన్ని గురించిన వారు కూడా కరెక్ట్గా ఉద్యమం పోతుంది. ఖచ్చితంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా చేయలలో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నది కూడా ఆపలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఓకే, నాకే బీఫామ్ వస్తుంది, ఎవరు కూడా లోన్ కావచ్చు.